Welcome to Freedom Refined Sunflower Oil, Telugu Ruchi, powered by India Gate Basmati Rice, Panasonic Metallic Jasmine Cooker. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. మరి గుమగుమల్లో రాజుగారు ఏం పంట చేయబోతున్నారో తెలుసుకుందామా? హలో రాజుగారు. హలో అండి. గుమగుమలు ఏం పంట చేయబోతున్నారు? ఈరోజు గోబీ మింట్ బిర్యానీ అండి. గోబీ మింట్ బిర్యానీ? ఎస్. ఓకే. క్యాలిఫ్లవర్, పుదీనా ఫ్లేవర్ లో మనకి ఎక్కువగా వస్తుంది ఇది. సో క్యాలిఫ్లవర్ కూడా మంచిది, నాకు పర్టికులర్ ఫ్లేవర్ ఉంటుంది కదా. ఈ కాంబినేషన్ నేను వినలేదు ఇప్పటి వరకు. ఇక్కడ చేస్తున్నాం మనం, సో డిఫరెంట్ గా ఉండబోతున్నాం అన్నమాట. అంటే ఇక్కడ పొద్దున ఏంటంటే మనం కొంచెం రెగ్యులర్ గా బిర్యానీలో పెరుగు వేసేసి దాంట్లో మిగతా అన్ని వేసేసి మ్యారినేట్ చేస్తాం కదా, సో ఇక్కడ కొంచెం గ్రీన్ పేస్ట్ కూడా రెడీ చేస్తాం. సో అది పుదీనాతో చేస్తున్నాం అన్నమాట. సో ఆ పుదీనా ఫ్లేవర్ దీంట్లో ఎక్కువగా తెలుస్తుంది. ఓకే, గోబీ మింట్ బిర్యానీ అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. గోబీ మింట్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యాలిఫ్లవర్ ఒక కప్పు, బాస్మతి బియ్యం ఒక కప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పుదీనా 2 కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పెరుగు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, కొత్తిమీర 1/2 కప్పు, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీస్పూన్, నిమ్మరసం 1 టీస్పూన్. కావలసిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే బాస్మతి రైస్ ఇస్తారా? ఓకే. ఇండియా గేట్ బాస్మతి రైస్. బాస్మతి రైస్. సో ఇండియా గేట్ బాస్మతి రైస్ చాలా, అంటే బిర్యానీ లాంటి చేసుకున్నప్పుడు లేదా పలావులు చేసుకున్నప్పుడు ఇది చాలా బాగా మంచి సైజ్ వస్తుంది. అంటే కొంచెం లెంత్ పెరుగుతుంది, అలాగే మంచి ఫ్రేగ్రెన్స్ కూడా వస్తుందండి దీంతో. సో ఇవే బియ్యం మనం ఈరోజు బిర్యానీకి వాడుతున్నాం. సో ఫస్ట్ ఏంటంటే బియ్యం నానబెట్టేసుకోవాలి. సో దీనివల్ల మనం ఆ సైజ్ అనేది కూడా లెంత్ పెరుగుతుంది మనకి గింజది. ఓకే. సో 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టేసి పెట్టేసుకోవాలి. సో ఇక్కడ మింట్ అనుకున్నాం కదా, సో ఒక గ్రీన్ పేస్ట్ రెడీ చేసుకోవాలి మనం. సో దీంట్లో పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇది కూడా బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడే యాడ్ చేస్తున్నాం. పచ్చిమిరపకాయలు కూడా అండి. సో ఇది మొత్తం మనం పేస్ట్ లా రెడీ చేసుకోవాలి. ఓకే. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే. సో పేస్ట్ రెడీ అండి. ఓకే, బౌల్ లోకి తీసేసుకుందాం. చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అన్నమాట అయితే ఈ బిర్యానీ. అవునండి, మింట్ పేస్ట్. సో దీంట్లోనే పెరుగు. ఓకే. సో మారినేషన్ లో ఇది ఒకటి అన్నమాట. పెరుగు కంపల్సరీ అండి మనం. పెరుగు కాదు, కిందది అది పేస్ట్ అనేది. సరిపడా ఉప్పు. సో కొద్దిగా కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండి. అవును. అలాగే కొద్దిగా పసుపు, గరం మసాలా పొడి, నిమ్మరసం పిండి తీస్తారా? సో నిమ్మరసం, వేయించిన ఉల్లిపాయలండి. ఓకే. ఆయిల్ లో డీప్ ఫ్రై చేసినవి కదా. ఎస్. బిర్యానీస్ కి ఇది మాత్రం కంపల్సరీగా ఉంటుంది కదా? ఆ ఉండాలి, దీనివల్లే మనకు ఆ టేస్ట్ అనేది కూడా వస్తుంది. ఇలా మారినేషన్ లో కూడా వేయించిన ఉల్లిపాయలు వేస్తున్నారా? వేయాలండి కంపల్సరీగా. ఓకే ఓకే. దీంట్లో మనం ముందుగా హాఫ్ బాయిల్ అండి ఇది గోబీ. సో ఇవి వేసేసుకోవాలి. వేసేసి హాఫ్ బాయిల్. ఎస్. సో బాగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేసేసుకుంటే మనకి అది కొంచెం బాగా మ్యారినేట్ అవుతుందండి. ఓకే. సో ఈలోగా మనం వాటర్ కూడా పెట్టేసుకున్నాం, నానబెట్టిన బియ్యం కూడా మనకు ఉడకాలి కదా. ఓకే. ఎసరి పెట్టేసుకున్నాం అండి. సరే. సో ఇది కాసేపు పక్కన పెడుతున్నాను. ఓకే ఫైన్. సో ఇక్కడ వాటర్ పెట్టేసుకున్నాం. ఈ ఉడకడానికి రైస్. అవునండి. సో దీంట్లోనే మసాలా దినుసులు, అలాగే బిర్యానీ ఆకు. ఇందులో వేయడం వల్ల ఫ్లేవర్ మొత్తం బియ్యానికి కూడా వచ్చేస్తుంది, రైస్ కూడా పడుతుంది.
ఓకే పుదీనా ఉప్పు కొద్దిగా ఆయిల్ అండి సో పొడిపొడిగా రావడానికి ఇది వాటర్ కొంచెం మనకు మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యం దీంట్లో వేసేసి మనం ఉడికించేసుకోండి క్లోజ్ చేసేద్దాం ఓకే అండి ఇది మరిగే లోపు మీకోసం ఒక చిన్న చిట్కా ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా పింపుల్స్ గురించి పింపుల్స్ వల్ల వచ్చే మచ్చల గురించి ఇవి తగ్గడానికి పాటించాల్సిన నియమాల గురించి మనం ఎన్నో చెప్పుకుంటూనే ఉన్నాం కదా ఈ చిట్కా కూడా సరికొత్తగా ఉంది ఫాలో అవ్వండి కొద్దిగా టమాటా రసం తీసుకుని అందులో కాస్త పెరుగు కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి అంతా కూడా మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఆ తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి చిట్కా చూసాం కదా రాజ్ గారు వాటర్ కూడా రెడీ వచ్చేసాయి yes. సో బియ్యం వేసేద్దాం దీంట్లో ఓకే సో ఇది మనకు హాఫ్ ఉడికితే అప్పుడు మనం దీన్ని మనం దమ్ కేసేసుకోవచ్చు అండి ఓకే ఓకే సో ఈలోగా మనం ఈ గిన్నెలో మనం ఇందాక రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా గోబీ అలాగే మింట్ పేస్ట్లో మ్యారినేట్ చేసుకున్నాం సో ఇది అడుగున వేసేద్దాం గోబీ ప్లేస్లో మనం వేరే వెజిటబుల్ కూడా మనకు నచ్చిన వెజిటబుల్ వేసుకోవచ్చు మిక్స్డ్ వెజిటబుల్ కానీ పన్నీర్ కానీ మష్రూమ్ కానీ సో ఇది సమంగా పరిచేసి రెడీ పెట్టేసుకుంటే ఈ రైస్ కాగానే మనం దీనిపై నుంచి వేసేసి మనం కొన్ని లేయర్స్ గా వేస్తారు ఇప్పుడు ఏంటంటే 2 లేయర్స్ వేస్తున్నాను బేస్ లో ఈ మసాలా అంతా వేసేసి పై నుంచి రైస్ అండి సో ఈ రైస్ మనకు కొద్దిగా ఉడకాలి సో ఈ బిర్యానీతో ఏదైతే బాగుంటుంది కాంబినేషన్ మెయిన్ గా ఆనియన్ రైతా ప్లస్ దాంతో పాటు ఒక గ్రేవీ ఐటమ్ ఏదన్నా అంటే మెయిన్ గా అయితే మిర్చి కసాలం తీసుకుంటారు సో మిర్చి కసాలం మనకి గ్రేవీ చాలా బాగుంటుంది ఎంత పర్సెంట్ అయింది ఇది మనకు 60% అండి ఓకే సో రైస్ పై నుంచి మనం సమంగా వేసేసుకోవాలి సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసేద్దాం అండి ఓకే సో కాసేపు డైరెక్ట్ ఫ్లేమ్ మీద చేస్తాం సో దీంట్లోనే కుంకుమ పువ్వు కలిపిన పాలు సో ఈ ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది బిర్యానీలో మెయిన్ గా మనకు వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా నెయ్యి అండి చాలా కమ్మగా ఉండబోతుంది అన్నమాట ఎస్ సో కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది ఎందుకంటే మనం దాంట్లో కొంచెం మసాలాస్ అవన్నీ కూడా యాడ్ చేసాం కదా ఓకే మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు డైరెక్ట్ ఫ్లేమ్ ఆ తర్వాత సిమ్ మీద అదొక 5 నిమిషాలు ఆ తర్వాత మనకు రెడీ అనుకోండి రాజ్ గారు అయిపోయి ఉంటుందా స్మెల్ చెప్పేస్తుంది కదా ఓకే చూడండి ఇలా పొడి పొడిగా వచ్చేసింది ఓకే వేడి వేడిగా గోబీ మింట్ బిర్యానీ రెడీ అండి వావ్ గుమగుమలాడి గోబీ మింట్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం గోబీ మింట్ బిర్యానీ తయారు చేసే విధానం ముందుగా బాస్మతి బియ్యం నానపెట్టి ఉంచాలి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగిన పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ చేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి దీనిలో పెరుగు ఉప్పు కారం పసుపు గరం మసాలా నిమ్మరసం వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి దీనిలో ఉడికించిన క్యాలిఫ్లవర్ వేసి బాగా కలుపుకోవాలి ఒక పాన్ లో నీళ్లు పోసి మసాలా దినుసులు బిర్యానీ ఆకు పుదీనా ఉప్పు నూనె వేసి మరగనివ్వాలి దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి సగం ఉడకనివ్వాలి బిర్యానీ గిన్నెలో గోబీ మిశ్రమం అన్నం సమంగా పరచాలి దీనిలో నానబెట్టిన కుంకుమ పువ్వు వేయించిన ఉల్లిపాయలు నెయ్యి వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ మింట్ బిర్యానీ రెడీ తయారు చేసే విధానం చూసాం కదా రాజు గారు టేస్ట్ చేద్దామా హ్యాపీగా అండి బిర్యానీకి ఎక్కువసేపు ఆగకూడదు ఎస్
గోబీ మింట్ ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగా కుదిరింది. సో ఆ గోబీ కూడా మొత్తం అంటే కాసేపు మనం మ్యారినేట్ చేసాం కదా, సో ఫుల్ జ్యూసీ జ్యూసీగా అయిపోయింది అది. అసలు ఆ ఫ్లేవర్ ఎంత క్లియర్ గా తెలుస్తుందో, మొత్తం అరోమా అంతా నోట్ లోకి తెలుస్తుంది లోపల. సో రైస్ తో పాటు తింటే దీనికి కొంచెం రైతా లేదా ఇందాక చెప్పినట్టు మిర్చి కసాలని గ్రేవీ కానీ ఏదన్నట్టు ఇంకా సూపర్ గా ఉంటుంది. ఒక్క స్పూన్ తోనే నేను చాలా ఎంజాయ్ చేసేసాను ఒక్క బైట్ తోనే. ఓకే థ్యాంక్ యూ. చాలా చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా, కొబ్బరి నూనె మన సైడ్ అయితే తలకే ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం, వీళ్ళైతే ముఖానికి రాసుకుంటాం, ఇంకా బాడీకి మర్దన చేసుకుంటూ ఉంటాం అంతే. కానీ కేరళలో అయితే వంటల్లో అన్నిట్లోనే కొబ్బరి నూనె వాడుతూ ఉంటారని మనం వింటూ ఉంటాం. నిజం చెప్పాలంటే అప్పుడప్పుడు వంటల్లో కొబ్బరి నూనె కూడా వేసుకుని వండుకోవడం ఆరోగ్యానికి మంచిది, ఎందుకంటే జీర్ణ వ్యవస్థ బాగా ఉత్తేజితమవుతుంది, జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది, ఇంకా బరువు కూడా అదుపులో ఉండే అవకాశం ఉంది, జ్ఞాపక శక్తి కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకని వీలైనప్పుడు ఎప్పుడో ఒక్కోసారి వంటల్లో కొబ్బరి నూనె వేసుకుని వండుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది.